నమస్కారం చెప్పుకున్నానండి. కారణం ఏంటంటే 5-6 సంవత్సరాలుగా నా ఇంటర్వ్యూ కోసం తరచూ నన్ను అడిగేవారండి. నేను ఏది ఆలోచించకుండగా మీకు ఇంటర్వ్యూ ఇవ్వలేక నేను నువ్వు అనేవాడిని. మీ అందరూ బాధపడేవారు. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత, పార్టీలో చేరిన తర్వాత మీడియా పాయింట్ దగ్గర మాట్లాడమంటే, ఎన్నో సంవత్సరాలుగా మీకు నాకు ఉన్న బంధంతోటి మా ఊళ్ళో మాట్లాడతానండి, మా ఊళ్ళతో మాట్లాడతాను అని చెప్పేసి అక్కడ మాట్లాడకుండా వచ్చేసి రావడం జరిగిందండి. మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదు. 5-6 సంవత్సరాల నుంచి నాతోటి ప్రయాణం చేశారు ప్రేమగా, కానీ మీకు అందుబాటులో లేకపోవటం. రెండోది ఆలోచన నేను డిసిషన్ తీసుకోకపోవటం వల్ల మిమ్మల్ని కలలేకపోయాను, మీరు కలిశాను అని ఆ కారణంగా కలలేకపోయినందుకు మీకు ఇంటర్వ్యూ ఇవ్వనందుకు క్షమించమని కోరటం జరిగిందండి. గౌరవ ప్రజానీకం వారి ఆశీస్సులతో, వారి ప్రేమతో నిన్న రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను పార్టీలో చేరడం జరిగిందండి. ఇది 14 తారీఖున జాయిన్ అవ్వాలి. ఏదో కొద్దిమంది తోటి వెళ్దామనుకుంటే విపరీతమైన స్పందన వచ్చి సుమారు 3-4 వేల వెహికల్స్ కార్లతో ప్రయాణం చేయాలని ఎక్కడికక్కడ ఉత్సాహం పొంగటం వల్ల నేను భయపడ్డానండి. ఒక పక్క పిల్లలు పరీక్షలు అవుతున్నాయి. ఈ పరీక్షల్లో వాళ్ళు పరీక్ష కేంద్రానికి వెళ్ళటానికి ఈ మా ర్యాలీ చాలా ఇబ్బంది కలిగిస్తుందనే ఉద్దేశంతో అదొక కారణం అండి. అలాగే రెండోది, ముఖ్యమంత్రి గారి దగ్గర అంత ప్లేసు లేదు, సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతమందిని ముఖ్యమంత్రి గారు చూడడం కష్టమని చెప్పేసి అదొక మెసేజ్ రావటం అండి. ఎంతమంది రావాలి, ఎంతమందిని చూడాలి, ఎంతమందిని వచ్చినప్పుడు చూడాలంటే అందరినీ చెక్ చేయాలి, సాధ్యపడదండి. వారు వెళ్ళిన తర్వాత కూడా చెక్ చేయాలి, అసాధ్యం ఇది చెప్పడం వల్ల. పిల్లల్ని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, ముఖ్యమంత్రి గారి యొక్క మాటను దృష్టిలో పెట్టుకొని ఇంకా 14 తేదీన వాయిదా వేసుకొని నిన్న రోజున వారి సమస్యలో చేరడం జరిగిందండి. అసలు ఫౌండర్లో నేను ఒకండి. పార్టీ స్థాపనలో దూరదర్శన కొద్దీ కొన్ని శక్తులు వారితో నన్ను దూరం చేశారండి. అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు మళ్ళీ వారిని చేరుకోగలిగారని చెప్పేసి చాలా ఆనందపడుతున్నానండి. పడ్డాం కూడా మొత్తం మా కుటుంబం అంతా కూడా, నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారండి. అయ్యా, ఎటువంటి కోరికలు లేకుండా ఎంపీ సీటు కానీ ఎంపీఎల్ఏ సీటు కానీ ఏమి అడగకుండా వారి పిలుపు మేరకు వారికి సేవ చేయాలి, మళ్ళా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత వారు ఏదైనా ఇస్తే పుచ్చుకుని ప్రజలు సేవ చేయాలనే ఆలోచన తప్ప ఎటువంటి కోరికలు లేకుండానే వారు సేవ చేయాలని నిర్ణయించుకున్నానండి. ఒకే కొన్ని విషయాలు చెప్పాలండి. మా కుటుంబం 1962 రాజకీయాల్లో ప్రవేశించిందండి. సినిమా ఫీల్డ్లోకి 1951 వచ్చాం మేము. 50-51 నుండి మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చేటప్పటికి ఇప్పుడున్న నటులు ఎవరు కూడా పుట్టి ఉండరు అనుకున్నాను నేను. అయ్యా, 62 రాజకీయంలో వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏబీసీలు కూడా రావండి. మా కుటుంబానికి రాజకీయ పెట్టి పెట్టింది బీసీ వర్గాలండి, దళిత వర్గాలు. మా కులంలో 5% అండి, అది కూడా పేదవారు మాత్రమే. ధనికులు అందరూ మాకు వ్యతిరేకమండి. ఈ పేదవాళ్ళ యొక్క, ఈ బీసీలు దళితుల యొక్క ప్రేమతోటి వారి పెచ్చ మా నాన్నగారికి నాకు పెట్టడం జరిగిందండి. దేశంలో, రాష్ట్రంలో కాదు దేశంలో కూడా పత్తిపాటు నియోజకవర్గంలో ఉన్న మర్యాద ఎక్కడా ఉండదండి. మా తండ్రి గారిని బీసీ వర్గాలు చీరల మీద నడిపించిన సందర్భాలు ఉన్నాయండి. దళితులైతే రోజు
ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళినా 20-30 బిందెలు నీళ్లు కాళ్ళ మీద పోసేవారండి. కొంతమంది అయితే పళ్ళెంలో ఆ తండ్రి గారి కాళ్ళ మీద నీళ్ళు పోసి ఆ పళ్ళెంలో నీళ్ళు అలా స్నానం చేసుకుని మీద పోసుకునేవారండి. అటువంటి అభిమాన పొందిన కాన్షియన్స్ అండి. వారి భిక్ష వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానండి. దీంట్లో ఎవరు ప్రమేయం లేదండి. బీసీ వర్గాలు, దళిత వర్గాలు మా కాపులో 5% ఉంటారండి. ఇతరులు అగ్గ కులాలు కొంచెం పేదవారు వాళ్ళు ప్రేమతో వచ్చానండి. కానీ పోస్టింగుల్లో రకరకాలుగా పెడతా ఉన్నారు, బాధాకరం అండి. నేను రాజకీయాలు రావడానికి కాపులు కారకులు కాదండి. నేను ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. రాజకీయాలు నా ఇష్టం అండి. మొలతాడు లేనివాడు, లాగు లేనివాడు నాకు రాజకీయ పాఠం చెప్తా ఉన్నాడు చాలా తప్పు. నేను మా పత్తిపాటి నియోజక ప్రజల పిచ్చతోటి రాజకీయాలకు వచ్చాను. ఇప్పటికే వారి పిచ్చే ఈరోజు గుర్తొస్తుందండి. వారి పిచ్చతోటి ఎన్నో ఉద్యమాలు చేశానండి. కాపుల కోసం చేశాను, దళితుల కోసం చేశాను. నక్సలైట్లో నక్సలైట్కి సహకరించారని కేసు పెడితే అందులో 2-3 కులాలు కూడా ఉన్నాయండి. దళితులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇతర వర్గాలు కూడా ఉన్నారండి. వారికి కూడా సహాయపడ్డాను. ఇంకో విషయం చెప్తా ఉన్నాను. మండలం ఎన్నికలు వచ్చాయండి. వెళ్ళినప్పుడు మండలం ఓసీ అయిందండి. బీసీ వర్గాల్లో దత్తులు గారు గెలిపించానండి. 10,000 మెజార్టీతో గెలిపించాను. అలాగే రెండోసారి మళ్ళీ ఓసీ అయిందండి. దళితుల్ని ఓసీలో మండపక్షం చేశాను. ఇంకొకసారి సర్పంచ్ పదవి ఓసీ వస్తే బీసీ వర్గాన్ని గెలిపించానండి. సెంట్రల్ బ్యాంక్ వచ్చేటప్పటికి బొడ్డు భాస్కరమారావుకి మెట్ల శాఖ పోటీ వస్తే భాస్కరమారావు చేశాను. నేను నా వర్గాన్ని, నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి. అక్కడ కులం కాదని ఇక్కడ నా వర్గం ముఖ్యం. రకరకాల పోస్టులు పెడతా ఉన్నారు, తెలిసి తెలియక పెడతా ఉన్నారు. వారు సినిమాలో హీరో అవ్వచ్చండి, నేను రాజకీయాల్లో హీరో అని. అంత పెద్ద హీరో కాబట్టి చిన్న హీరో అని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబంకి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అండి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. వారు పెద్దను మమ్మించారండి. మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి ప్రెసిడెంటు, పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దను మమ్మించి దాన్ని పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను, వస్తాను, వెళ్ళానండి. మా దగ్గర వెళ్తున్నారు కదా, మా దగ్గర ఎందుకు రాలంటారే, మీరు ఏంటి పొడుగు, ఏంటండి ఇందుని? ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడి కావచ్చు, రాజకీయాలు నేను గొప్పవాడిని. గతంలో చంద్రబాబు నాయుడు గారండి, లోక్సభ స్పీకరు బాలయ్య గారిని, అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణ గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బొడ్డు భాస్కరమారావుని పంపించి నన్ను ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళానండి. రాజకీయాల్లో ఆయన పండిపోయి ఉన్నాడు, వారింటికి వెళ్ళాను. రాజీవ్ గాంధీ గారి ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ కలిశానండి. రాజకీయ నాయకుడిని రాజకీయ నాయకుడు గౌరవిస్తారండి. మరి రారా, వస్తా అని చెప్పేసి ఎనమ్మకు నీటిలో నాబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా, ఎందుకు రాలేదంటమా? ఇది మంచి పని కాదు మిత్రులారా. మిమ్మల్ని మిత్రుల్లో చెప్పలేకపోతున్నాను, గౌరవమైన సోదరులు అంటాను. తప్పుడు పోస్టింగ్ పెడతా ఉన్నారు. రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను. వీళ్ళందరూ ఎవరు లేరు మా పాట చెప్పడానికి, వీళ్ళకి హక్కు లేదు. రాజకీయాలు నేర్చుకోండి, మా దగ్గర నేర్చుకోవాలా. ఇంకో విషయం చెప్తానండి, ఆ రోజుల్లో మా తాతగారు
కన్నా మునసిపల్ ట్రైనింగ్ అయ్యేది ఐఏఎస్ ఆఫీసర్లకి అండి. ప్రతి ఐఏఎస్ ఆఫీసరు మా తండ్రి గారి మా తాతగారి ట్రైనింగ్ వచ్చిన సందర్భం ఉన్నాయండి. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, మీ తాతగారి పేరు ఈ ట్రైనింగ్ లిస్టులో ఫస్ట్ పేరు ఉందండి, మీకు మీకు ఎంతో మీకు గౌరవం అని చెప్పారండి. అటువంటి చరిత్ర గల కుటుంబం. ఏదో వారు వల్ల నేను ఎమ్మెల్యే అయిపోయాను, వారు వారి దయతో మంత్రి అయిపోయి చెప్తున్న రాస్తా ఉన్నారు. తప్పు నాన్న తప్పు. మీకు తెలియక రాస్తున్నా చెప్పి తెలియక రాస్తుంటారు తప్పు. ఆపండి పోస్టింగ్లు. ఎప్పటికీ ఎప్పటికీ కూడా చెప్పుకుంటాను, నా నా రక్తం ఎర్రగా ఉన్నంత కాలం నా భిక్ష మా రాజకీయ భిక్ష పెట్టింది మా పత్రిపాటు ప్రధానికి చెప్పుకుంటాను. ఎవరి భిక్ష కాదు, వారి భిక్షతోటి ఉద్యమాలు చేసాం. ఎప్పుడు ఏ ఉద్యమం చేసినా కూడా బీసీలు దళితులే ముందు ఉంటారండి. సైకిల్ ర్యాలీ చేశానండి, 6,000 మంది సైకిల్ ర్యాలీలో 4,000 మంది బీసీలు దళితులండి, గిరిజనులు ఇతర కులాలు. 2,000 మందే కాపులు. కాపులు ఉద్యమేటి, ఈ 4,000 మంది ఇతర కులాలు ఏంటి అని ఆశ్చర్యపోయేవారండి. నాకు ఎప్పుడు ప్రోత్సాహం వీళ్ళే అయ్యా దయించి గౌరవ పెద్దల్ని కోరుకుంటున్నాను, తప్పుడు పోస్టింగ్ పెట్టకండి. మాకు మనోభావాలు ఉంటాయి, మీకు చెప్పిన కానీ రాజకీయం చేయాలా ఎందుకు చేయాలా చేయమని అడగడం మీకేం హక్కు ఉంది అడుగుతూ ఉన్నాను. దయించి ఆపండి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశాడు, ఆయన వెళ్ళాను రాయబారం చేస్తే వెళ్ళానండి. అలాగే ముఖ్యమంత్రి గారు రాయబారం పంపించారు, పిలిపించారు గౌరవ వెళ్ళానండి. వీరికి వచ్చిన గౌరవం ఇతరులకు ఇవ్వమంటే నేను ఇవ్వనండి, ఎందుకు ఇవ్వాలా ఇవ్వను. దయించి ఇటువంటి ప్రోత్సహించొద్ది నా పెద్దలకు నేను మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. అయ్యా వారు 5 సంవత్సరాల్లో ఎక్కడున్నారో ముందు చెప్పమని చెప్పాలి సార్. నన్ను ప్రశ్నించే ముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 ఇయర్స్ ఎక్కడున్నారు, ఏ మడుగులో దాక్కున్నారు ఒకటి అండి. రెండు, నేను చేత కాదు, నేను ముసలిని అయిపోయాను, అది ఇంకోటి అయిపోయాను, వారు ఎందుకు చేయకూడదండి, చేసే హక్కు లేదా, ఎవరు వద్దాం లేదే, వారు రోడ్డు మీద రావచ్చే, వారు రాకుండగా నన్ను ఎందుకు చేయలేదు నువ్వు ఆయన చెప్పడం కాదు. ఆయన ఎవరు, ఆయన సంబంధం ఏంటి, ఎప్పుడైనా ఈ ఉద్యమం గురించి ఏమైనా ఎప్పుడైనా ఒక సానుభూతి ఉత్తరం రాశాడా, సానుభూతిగా ఎప్పుడైనా వచ్చారా, కుటుంబాన్ని మా కార్యకర్తల్ని జాతిని అంతా అవమానించినప్పుడు, లాఠీలతో కొట్టినప్పుడు, బూటకాలతో అనిచేసినప్పుడు ఎప్పుడైనా మీరు బయటకు వచ్చారా, ఆ మడుగులో దాక్కుని వేళ మాట్లాడటం బాగలేదండి. 5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నారో చెప్పని చెప్పండి, అప్పుడు చెప్తాను నేను. లోకం తెలీదా 5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాయనండి, నేను చెప్పాలా. పార్టీ ఆదేశం ఏదన్నా శిరసావిస్తాను సార్, వారికి ఎటువంటి ఇబ్బంది కలగ చేయకూడదు. ఆల్రెడీ క్యాండిడేట్స్ని వారు లిస్ట్ తయారు చేసుకున్నారు, నేను అందులో వారిని డిస్టర్బ్ చేయకూడదు పెట్టుకున్నానండి. వారు ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. డిస్కషన్ రాలేదండి, రాలేదు. నేను ఎటువంటి కోరిక లేకుండా మీ సేవ జనకు వచ్చాయని చెప్పానండి. నన్ను సంబంధం ఎందుకు అడుగుతారు మీరు, నా సంబంధం ఏంటండి ఆయనకి, నాకు సంబంధం ఏంటి చెప్పండి. అసలు సినిమా ఫీల్డ్ పుట్టింది నేనని చెప్పాను ముందు, రాజకీయాల నేను పుట్టానని చెప్పానండి. నేను కాక మొన్న పుట్టి నన్ను ప్రశ్నించడం ఏంటి, ఆ ప్రశ్న ఏం సమాధానం చెప్పాలండి, చెప్పను. 2019 ముందు మీరు ఒక మాట అన్నారు, రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టి
చేయాలండి. 2019 ఎన్నికల తర్వాత గ్రహణం వీడిందా? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ గ్రహణం పట్టడానికి రెడీ అవుతుంది, పట్టణం ఇస్తారా? గ్రహణం వీడిదిగా పెట్టే ఇంటికి వెళ్ళిపోయాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని ఊచకోత కోసేసి హాస్పిటల్ని జైల్లో 14 రోజులు ఒకే బట్టతోటి స్నానం లేకుండా మమ్మల్ని మగ్గిలా చేశాడు సార్. దానికి కారణం తెలుసా మీకు? కుటుంబంతో ఆత్మ చేసుకునేలాగా ఒక విధంగా ప్రోత్సహించాడు సార్. పోతే దరిద్రం పోతే చూశాడు సార్. ఆయన భగవంతుడు నాకు గల్లకు వచ్చి ఆ పతనం చూద్ది కానీ బిడ్డ, పతనం చూడకుండా వెళ్ళిపోతే వెళ్ళగా అని భగవంతుడు నాకు కనపడి ఆత్మార్థంగా చేసుకోకండి, ఆ పతనం చూద్ది కానీ నేను రోజు దేవుడి పట్టణానికి ఏం కోరుకోలేదు సార్. అన్ని పండుగలు ఆపేశాను సార్. మాకు చేసిన అవమానాలకి తగిన శాస్తి జరగాలి, భూస్థాపితం అయిపోవాలి అని కోరుకున్నవాడిని సార్. భగవంతుడు అది కనుగ్రహించాడు సార్. వెంటనే ఏదో చూసి తిరుపతి గుడికి వెళ్ళానండి, చెల్లెంగ వెంకటస్వామి గుడికి వెళ్ళాను, మా ఊళ్ళో అమ్మవారి గుడికి వెళ్ళాను, చెప్తున్నారు ఒక కాకతో గుడికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి దండం పెట్టుకున్నాను సార్. అయ్యా విముక్తి అయిందని చెప్పేసి ఒక 30 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి పీఠం కోసం ఎవరు చూడక్కద్దు సార్, వీరే ఉంటారు సార్. దేశ చరిత్రలో ఎవరు కూడా ఇన్ని రోజులు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరు ఉండరు వీరు తప్ప అనే చరిత్ర సృష్టించుకుంటారు సార్. పేదల పెన్నిది 10 మందికి రావచ్చు, 10 మంది రావచ్చు, అందరికీ ఒకసారి అవ్వవు సార్. ఏ స్కీము కూడా ఎన్నో నేను చేసిన స్కీములు ఎమ్మెల్యేగా మంత్రిగా తీశాను, అందరికీ ఒకసారి అవ్వవు సార్. ఆ తెల్లే అందరికోసారి పెట్టదు, కష్టం. పిల్లలందరూ ఒకలా ఉండరు. ఒక పిల్లడు ఐఏఎస్ అవుతాడు, ఒక పిల్లడు కూలీడు అవుతాడండి. అంత మాత్రాన్ని తప్పు విషయం కాదు, పరిస్థితిని బట్టి ఉంటుంటాయి సార్. ప్రతి స్కీము ప్రజలకి, పేదవాళ్ళ కోసం, పేదవాళ్ళ ఆకలి కోసం. పేదల పెన్నిదిగా ఉన్న ముఖ్యమంత్రి గారు 30 సంవత్సరాల పాటు భగవంతుడు దీవిస్తాడు, ప్రజలు దీవిస్తారని నేను కోరుకుంటా ఉన్నా, ఆశీర్వదిస్తాను సార్. వారాహి సమయంలో మీరు లేఖ విడుదల చేశారు అయ్యా, వారాహి సమయంలో మీరు లేఖ విడుదల చేశారు, పవన్ కళ్యాణ్ పటాపులు పోటీ చేస్తే నేను పోటీ చేస్తాను, పటాపులు పోటీగా సిద్ధంగా ఉన్నారు, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను పార్టీలో చేరిపోయాను సార్. అప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను సార్, పార్టీలో చేరాను సార్. పార్టీ ఆదేశాలు శిరసావహిస్తాను అని చెప్పాను. పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను అయ్యా, పార్టీ ఆదేశిస్తూ ఏదో చేస్తా చెప్పాను. అన్ని అందరికి వస్తాయి సార్ అర్థాలు, మీరు రకరకాల ప్రశ్న వేయకండి. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయడానికి సిద్ధం అండి. ఉద్యమంలో చాలా ఇబ్బందులు పడ్డారు, అవమాన పడ్డారు, అలాగే రీసెంట్ గా వైసీపీ చేయడానికి ముందు జనసేన నేత ఇంటికి వచ్చి మరి చేరండి అని చెప్పుకోరు, అప్పుడు కూడా మిమ్మల్ని అవమానించినట్టు జనసేన మామూలు అవమానం కాదు సార్. రాయబారం చేశారు సార్, వస్తా అన్నారు సార్ అంటారు, వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్తాను, ఆహ్వానిస్తాను చెప్పాను. మళ్ళా వచ్చేసేసి జనవరి 20 తగ్గులోపు వస్తున్నారండి, లేదు అయోధ్యలో వచ్చిన వస్తున్నారండి అని చెప్పడం జరిగింది సార్. 23 వచ్చేసారండి, 24 25 నేను వెంటనే పోలీసు స్టేషన్ గారు ఫోన్ చేసి సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడిపోకూడదు, 93లో సార్ 6,000 మందికి వంట వండించాడు సార్ బొలిసి సింగ్ గారు. నిన్న మొన్న స్నేహితుడు కాదు సార్, నాకు ఆ సైకిల్ ర్యాలీకి 6,000 మందికి భోజనం వండించాడు సార్. అప్పటి నుంచి మా ఇద్దరికి బంధం. అంచేత వస్తే నమస్కారం సార్, సీని గారు రాబోతు నమస్కారాలు, వాళ్ళ పర్మిషన్ కావాలా వాళ్ళకి, బస్సు వచ్చి ఉండవు అని చెప్పడం జరిగింది సార్. అదిగో ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు ఆయన వచ్చారండి, కలుస్తాను, ఏంటికండి 70-80 సీట్లు పొడి చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకోకుండా పని చేస్తాను చెప్పాను. 20 సీట్ల కోసం నన్ను ఎందుకు ఆహ్వానిస్తారు, ఎందుకండి నీ దేనికోసం సేవ చేయాలా? మీకు ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పండి ఫస్ట్, మీకు ముఖ్యమంత్రి మీకు 2-3 చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం, 70-80 సీట్లు మీకు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్, నేను చేస్తాను. ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసు గారికి, అయ్యా వాసు గారు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళిన తర్వాత
వారికి రా పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత, బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగింది జరిగిపోయింది, ఇద్దరు ఆఫ్ ఆఫ్ పొడి చేసుకుందాం, ముందు మీరు రుణం తీసుకోండి, తర్వాత నాకు మోడీ ఇవ్వండి అని అడిగి ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయింది. కానీ మీరన్న అడగా కదా, లేనప్పుడు నేను ఏం చేస్తాను సార్? 20 మంది కోసం ఏం చేస్తాను సార్? సర్వీస్ నేను అలాగే బీజేపీ వారు అడిగారు సార్, మిథున్ అడిగి వస్తున్నారనిపోతే బీజేపీ నుంచి ఫోన్లు మీ ఫోను ఫోన్ మీ ఫోను అయ్యా నేను అన్నానండి, నాకు మా అబ్బాయికి మధ్య పదవులు ఏమొద్దు, మా కుటుంబం కోసం కాదు. మీరు 175 సీట్లు పోటీ చేస్తాను చెప్పండి, నేను పనిచేస్తాను. 175 సీట్లకి మంచి హైప్ రావాలంటే చెప్పండి, నేను చెప్తాను. మూడే మూడు. 1, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనం ఉంచుకుంటామని చెప్పండి. 2, పెచ్చకువాత ఇవ్వండి. 3, పోలవరం ప్రాజెక్ట్ మేము కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి. అది కూడా ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన ఆంధ్ర వచ్చి బయట సభ చెప్పండి, మీకు సర్వీస్ చేస్తాను. 5 సీట్ల కోసం 6 సీట్ల కోసం మీరు త్యాగం చేయకండి, నన్ను లాక్కండి రోడ్డు మీద, అన్నీ పొడి చేయండి, నేను చర్య దశకొని చేస్తాను. 4 సైజు కూడా ఇద్దాం అనుకున్నాను సార్, వద్దులే అని చెప్పి మానేశాను సార్. వద్దులేండి కాదు సార్, అంటే హైప్ రావడం కోసం సలహాలు ఇద్దామని చెప్పి. స్టీల్ ప్లాంట్ విషయం సార్ ఎవరికి తెలియదు సార్, మీకు కూడా తెలియదు. 76 మంది ఎమ్మెల్యే రాజీనామా చేశారు సార్ ఆ రోజుల్లో. అందులో మా తండ్రి గారు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, వారు రాజీనామా చేశారు సార్. ఎంతోమంది ప్రాణ త్యాగం చేశారు, ఎంతోమంది రైతులు భూములు దానం చేశారు సార్. 500,000 ఇచ్చారు సార్ ఎకరానికి, పేద రైతులండి. దేనికోసం ఇచ్చారు సార్? మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆశపడి ఇచ్చారు సార్. ఆ రోజుల్లో అమృతరావు గారు ఆమల దృష్టి చేస్తే సార్, డైలీ రిలే ఫాస్టింగ్లు ఉన్నాయండి. మా తండ్రిగా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒకరోజు నన్ను డిస్ట్లో కూర్చోబెట్టారు సార్, ఆ స్టీల్ ప్లాంట్ కోసం. అటువంటిది ప్రైవేట్ పరం చేస్తుంటే బాధ కలిగి ప్రధానమంత్రిగా కూడా వస్తున్నా సార్ నేను, తప్పండి అయ్యా, ఆలోచించండి అయ్యా, న్యాయం కాదండి అయ్యా రాశాను సార్. అవి చేయమన్నా సార్ నేను. 3, ప్రజల కోసం చేయమన్నా సార్, మా కోసం మా కుటుంబం కోసం లేదు. 3 చేస్తామని చెప్పేసి ఆన్ పేపర్ ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు ఆంధ్ర వచ్చి మీటింగ్లో అనౌన్స్ చేస్తే తప్పనిసరిగా మీ సర్వీస్ చేస్తారు. అది 150 పోటీ చేస్తేనండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, క్షమించండి అయ్యా, మీ పిలుపు నేను తిరస్కరిస్తున్నాను, చెప్పుకుందిని సార్, చెప్పుకుందిని ఒప్పిందినండి, రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం. మరి నిన్నటి వరకు కూడా నాకు సలహాలు ఇచ్చారు, ఇప్పుడు అందరూ వైసీపీలోకి వెళ్ళిపోయారు, ఇప్పుడు అక్కడ సలహాలు ఇవ్వగలరా అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. నేనేమి ఇంక సలహా ఇవ్వలేదు సార్ ఇంక ఇప్పుడు. అసలు సినిమాటతో నేను ఈ రోజుకి నా ముఖం చూడలేసా ఆయన, సినిమా నటులు నా ముఖం వారు చూడలేదు, ఆయన ముఖం నేను చూడలేసా ఇంతవరకు ఎప్పుడు మాట్లాడుకోలేదు సార్. అయ్యా నేను సలహాలు ఇవ్వలేదు సార్, ముఖ్యమంత్రిగా అన్ని సలహాలు ఇస్తాను సార్, నా తోచిన సలహాలు ఇస్తాను సార్, ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏమైనా ఇస్తాను సార్, చెప్తాను సార్, చెప్పి మంచి పరిపాలన అందించడం కోసం, అయ్యా రామరాజ్యం స్థాపించడం కోసం. 30 సంవత్సరాలు వాళ్ళ సీట్లో ఉండేలాగా, 30 సంవత్సరాల పాటు ఈ ముఖ్యమంత్రి సీటు కోసం ఎవరు చూడకుండా ఉండేలాగా సలహాలు ఇవ్వాలని ఆలోచనతో ఉన్నాను సార్. ఆలోచన ఉన్నాయి సార్, ఇస్తాను సార్. నేను ఏమీ కోరిక లేకుండా వెళ్ళాను చెప్పాను సార్ తమకి, నేను ఏమీ కోరిక లేకుండా వెళ్ళాను చెప్పాను సార్, ఏమీ కోరిక లేకుండా వెళ్ళని చెప్పాను అంతే. మీరు కోరుకోండి చాలా సలహా ఇస్తాను సార్, చాలా ఇస్తాను, ఎన్ని ప్రొఫిట్ చెప్పలేం కదా, 2 ఇయర్లీ మీరు అడిగేస్తున్నారు. బీజేపీ వస్తున్న తర్వాత 24 సీట్లలో మరో 3 సీట్లు బీజేపీకి పవన్ కళ్యాణ్ ఇచ్చాడు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు, ఉన్న 3 సీట్లు కూడా నేనే ఇవ్వాల్సి వచ్చింది, అంటే ఉమ్మడి కొత్తలో భాగంగా ఎంత సాహసం చేయగలిగితే నేను పార్టీ కోసం ఏం సాహసం చేస్తే, చాలా ఆయన బాధపడ్డాడు. అంటే ఆయన తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టు పవన్ కళ్యాణ్ మొత్తం చేసేమని చెప్పండి ఇంకా బాగుంటుంది, మొత్తం చేసేమని చెప్పండి బాబు ఇంకా బాగుంటుంది సార్.
ఒకటి చెప్తున్నాను సార్, సినిమా వాళ్ళని ఎన్టీ రామారావు నమ్మారు సార్. ప్రజలు ఎన్టీ రామారావు నమ్మారండి. దేవుడు అనుకున్నారు సార్, కృష్ణుడు అనుకున్నారు సార్, రాముడు అనుకున్నారు సార్. వాళ్ళు వారు నమ్మారు. ఎవరిని రాష్ట్రంలో నమ్మలేదండి, నమ్మరు. తమిళనాడులో ఎంజి రామచంద్ర గారు దేవుడు సార్, ఆయన దేవుడు అండి. ఆయన సినిమా నటులు ప్లస్ కమ్ ముఖ్యమంత్రి అండి. అటువంటి నటులు, అటువంటి గానకరుణ్ణి ఎవరు మీరు చూసి ఉంటారో మీకు తెలియదండి. వారికి ఆ రోజుల్లో కిరాయండి, ఎన్టీ రామారావు గారికి, వారికి, శివాజీ గణేశన్ గారికి, ఎంజి రామచంద్ర గారికి, కర్ణాటక రాజ్కుమార్ గారికి, ఐదుకి కిరాయి 3 లక్షలండి ఆ రోజుల్లో. అందరూ ఇంటి పట్టిపోయారు డబ్బులు అండి. ఎంజి రామచంద్ర గారు 150 తీసుకెళ్ళి 150 రూపాయలు పేదలకి తెచ్చేవాళ్ళకి 2 జతల బట్టలు ఇచ్చేవారు సార్. ఫుట్పాత్ మీద చాలామంది ఉండేవారు, 1000 మంది అండి. వారందరికీ రగ్గు, 2 పంచులు, 2 చొక్కాలు ఒక దుప్పటి ఇచ్చేవారు సార్ ఈ డబ్బుతోటి. వారు రోజు అసెంబ్లీకి వెళ్ళేవారు సార్, రోజుకు వీధి అంటే వెళ్ళేవారు సార్. ఆయన వెనకాల ఇంత తట్టతోటి నిమ్మకాయలు ఉండేవి సార్ అయ్యా. ఒక 5 నిమిషాలు వెళ్ళిపోయి జర్నీ 1 గంట 2 గంటలు పట్టిందండి వారికి. పేదవాళ్ళందరూ రోడ్డు మీద వచ్చేసి పిల్లల్ని చూపించేవారట్టుంది. వారు 2 నిమ్మకాయలు చూసి దిష్టి తీసి తీసేసి అయ్యా పేరు పెట్టమంటే పేరు పెట్టేవారట్టుంది. అటువంటి దానికి సార్ ఆయన చనిపోయే ముందండి రాజీవ్ గాంధీ గారు పెద్ద ఎలి T20 ఎయిర్బస్ ఉంది కదా సార్, పెద్దది, దాన్ని ఐసీయూ కింద దయచేసేసి బోయింగ్ T20 అండి అయ్యా, అమెరికాది డాక్టర్ కాబట్టి అయ్యా వారిని అమెరికా పంపించారు సార్. ఇక్కడ ఈయన చనిపోవడం తెలుసండి, మద్రాసు బూడిద అయిపోద్దని చెప్పేసి వారు ఆ విమానానికి సార్ 1000 టన్నుల పూలు ఏలేసి మద్రాసు సిటీలో 2 అవర్స్ తిప్పారు సార్. కడసారి చూసుకోండి మీ దానకరుణ్ణి, మీ నాయకుడిని అని చెప్పి మద్రాసు తిప్పారు సార్. అటువంటి అరుదైన గౌరవం బహుశా ఎవరికీ ఉంటుందని అనుకోవట్లేదు సార్. ఒక్కరు కూడా ఇళ్లలో లేరట సార్ ఆ రోజుల్లో ఇంట్లో అయ్యా. రాష్ట్ర రాజకీయాల్లో మీ వంతు సేవ వైసీపీకి రకంగా ఉంటుంది, ఉద్యమంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు మీతో నడవబోతున్నారు వైసీపీ? ఇంచుమించుగా అందరూ నడుస్తారు సార్, అందరూ నడుస్తారు సార్. ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశిస్తే ఆ రకంగా నేను వారికి సేవను అందించడానికి సిద్ధమని చెప్పి చెప్పి చెప్పానండి. సునాయాసంగా ఉంటుందండి సార్. సినిమా వాళ్ళు 6 నెలలకి సంవత్సరానికి వస్తారు సార్, వారికి ఆ ఓటు వేస్తారు. ఏంటి సార్, గతంలో కృష్ణగారికి చేశాను సార్, నేను 6 నెలలకి వచ్చేవారు సార్. వచ్చి దిగటం ట్రైన్ అండి, మరుసటి మధ్యాహ్నం ఫ్లైట్ బుక్ చేసుకోవడం, వెళ్ళిపోతాను. నిత్యం ప్రజలతో ఉన్న వాళ్ళకే రాజకీయాల్లో దిక్కులేదే. 6 నెలలకి సంవత్సరం వచ్చేసి రాజకీయం చేయటం తమాషా సార్, ప్రజలంతా ఎర్రోళ్ళ సార్. అయ్యా పార్టీకి వెళ్తాం సార్, చెప్పాం కదా సార్, వారు రాకపోతే ఏం చేయమంటారు నన్ను? సినిమా వాళ్ళు 6 నెలల సంవత్సరానికి వస్తారు. అంతేనండి, నువ్వు మనిషిని ట్రై చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి సార్. ట్రైనింగ్ ఇవ్వడం కోసం నేను అనుకున్నాను సార్, ఏ ఆశ లేకుండా మీ పార్టీలోకి వస్తాను, మీ పార్టీ బలపెట్టిన ప్రయత్నం చేస్తాను. ఇంకోటి కూడా చెప్పాను సార్, 2018లో కవర్ చేశాను సార్, మీ ఆఫీస్ మాకు అప్పచెప్పండి. మీరు హైదరాబాద్లోని విజయవాడ ఉండటం కాదు, ఎన్టీ రామారావు గారు లాగా రథం తెక్కండి. గ్రామాల్లో టూర్ అంతా నేను ప్లాన్ చేస్తాను, 10 మంది మీకు ఉంటాం, ఒక జిల్లాకి ఇద్దరు చెప్పిన ఇప్పుడు తెచ్చుకుంటాం, జిల్లాలో ఎవరెవరితో మాట్లాడాలో చూసుకుంటాను, అవసరమైతే నేను వెళ్ళి వారిని అడుగుతాను, మీరు రూట్ తయారు చేస్తాను, హైదరాబాద్లో ఉంటే కుదరదు, విజయవాడ కుదరదు, తిరగండి అని చెప్పి చెప్పాను సార్. అయ్యా పార్టీ ఆఫీస్ ఆఫీస్ చెప్పడానికి అది కూడా చెప్పాను సార్, మీ కాఫీ కదా, మీ మంచిని కూడా వద్దు, మీ ఎవరు తాగం, మా ఖర్చులతో మేము ఉంటాం, వారానికి 5 రోజులు సర్వీస్ చేస్తాం. 2018 కోబెట్టాను సార్, చలనం లేదు సార్. మళ్ళీ మొన్న చూశాను సార్, అయ్యా మనుషులు మోడీ చేయొచ్చు సార్, చేద్దాం అనుకున్నాను సార్ నేను, అంకట్లేదు సార్.
నేను రాలేదంటాను. నేను చెప్తాను సార్ వాళ్ళు రావాలి, వచ్చి అడిగితే నేను సర్వీస్ చేస్తాను. ఆయన సినిమాలు చెప్పాను మీరు సినిమాలు హీరో రాజకీయాలు, నేను హీరో, నేను వాళ్ళ పిచ్చం కోసం వెళ్ళను సార్. రాజశేఖర కుటుంబం చరిత్రకర కుటుంబం, చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయవేత్త, వద్దకి వెళ్ళాను బాలయ్య గారు ఆహ్వానం మేరకండి, వీధికి వచ్చాను. అంతే తప్ప వారి దగ్గరికి నేను వెళ్ళండి, వారు వచ్చి అడిగితే నేను చేస్తాను వెళ్తాను. క్లోజ్ అయిపోద్ది సార్, ఏమన్నా క్లోజ్ ఏ పార్టీ వెళ్ళినాకేమి ఉండదు సార్, సరికి ఏముండదండి, ఏముండదు. చూద్దరు కానీ సినిమా వాళ్ళు, సినీ ఫీల్డ్ నాకు బాగా టచ్ సార్. మీ ఇంటికి వస్తే ఏం పెడతారు, మా ఇంటికి వస్తే తెస్తారు, ఇది పాలసీ సార్. ప్రేమాభిమానం ఉండవు సార్. ఒక రాజకీయ నాయకుడిని ఒక రాజకీయ రాజకీయాన్ని గౌరవిస్తాడు సార్. సినిమాలో ఉన్న హీరోలు రాజకీయ నాయకుని గౌరవించరు సార్. వారు ఏదో అతిథులు అనుకుంటారు సార్. ఏంటి ఎవరికి అతిథులు, ఎవరికి సార్ అతిథులు, ఫ్యాన్స్కి అతిథులు, మీకు నాకు కాదు కదండి. ఏదో మేము దైవాన్ని సంబంధం అనుకుంటారు వాళ్ళు. క్లోజ్ అయిపోతుంది సార్, ఏమనలేదు సార్. సీనియర్ మేమే పవన్ కళ్యాణ్కి ఎలాంటి సూచన సలహా ఇస్తారు? నేనే మనిషి పటత్వం తెలిసిపోయింది కదా సార్, ఇక ఆ మనిషి గురించి నేను మాట్లాడతాను, వారి గురించి మాట్లాడు. ఓకే సార్, నమస్తే సార్. అయ్యా విజయవాడ మాట్లాడకుండా మీతో మాట్లాడాను.